దేవుడు తన కృప సమాధానముతో దేవుడు నింపాలని ఆ దేవదేవుని సన్నిధిలో ఈ విధంగా ఒక వ్యక్తి దేవుణ్ణి ఆ విధంగా వెదక్కి దేవుని ద్వారా ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనము పొందాలని ఈరోజు కూడా దేవుడు మనతో అయిన మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు దర్శిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శన భాగ్యాన్ని పొందుకున్న వ్యక్తి దేవుని యొక్క దర్శనానికి అనుకూలంగా అనుగుణంగా దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి జీవించినప్పుడు దేవుడు ఆ వ్యక్తి కొరకు ఉంచిన ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు తన ద్వారా పొందడానికి దేవుడు మన పట్ల కృపుచూపెడతాడైనా గనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థించి దేవుని పాదములు పట్టుకొని ఉపవసించి కన్నీరు విడిచి ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని పాదములు పట్టుకొనగలిగితే నమ్మకమైన దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ సహాయం చేయాలో మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏది మన జీవితానికి అవసరమో అయినా ఆ విధంగా అనుగుణంగా అనుకూలంగా మన జీవితంలో దేవుడు చేయటానికి ఎంతైనా ఆయన ఆ విధంగా ఆశపడి ఉంటాడు ఒక మనుషుడు ఒక మనుషునికి అనుగుణంగా ఉంటే దే ఆ మనుషుడు ఏ విధంగా మనుషునికి సహాయం చేస్తాడో ఈరోజు ఒక వ్యక్తి కూడా దేవునికి ఆ విధంగా అనుగుణంగా అనుకూలంగా ఉంటే ఆ దేవుడు కూడా ఆ మనుషుని వలె మన జీవితంలో దేవుడు సహాయాన్ని చేస్తాడు ఈరోజు అనేక మందిమైన మనము దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఆశించి మన బిడ్డల జీవితంలో మన కుటుంబాల్లో మన బిడ్డల మన పిల్లల జీవితంలో భార్య జీవితంలో భర్త జీవితంలో కుటుంబ వ్యవస్థలో మన పనిపాట్లలో కార్యాలు కార్యక్రమాల్లో ఏదో ఒక ఆశీర్వాదాన్ని మనము పొందాలని ఈ విధంగా మనము దేవుని సన్నిధికి రాగలిగాం వచ్చిన మనము దేవుని సన్నిధిలో అణుకువు కలిగి స్వస్థబుద్ధి కలిగి నమ్రత కలిగి నమ్మకత్వాన్ని కలిగి విశ్వాసాన్ని కలిగి ప్రభు మీద ఒక వ్యక్తి ఆనుకొని ఎల్లప్పుడూ కూడా నిబ్బరంగా ఒక వ్యక్తి దేవుని కొరకు జీవితాన్ని గడిపినట్లయితే ఆ నిబ్బరములోనే ఆ కలవరములోనే దేవుడు వరాన్ని ఇస్తాడు ఆ సమస్యల్లో మన జీవితంలో దేవుడు నిబ్బరాన్ని మనకిస్తాడు గనుక ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆశించి రావాలి దేవుడు ఉన్నాడు దేవుని దగ్గరికి వెళుచున్నాను దేవుడు చేస్తాడు దేవుడు కనికరిస్తాడు దేవుడు కృప చూపెడతాడు అని ఒక వ్యక్తి నమ్మి దేవుని దగ్గరికి ఆ విధంగా రావాలని బైబిల్ గ్రంథములు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు సరే ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చూసుకొని మనం ఈ దినం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇంతకు దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఏముంది దేవుని ప్రాంగణంలో ఏముంది దేవుని ఆవరణములలో ఏముంది ఈరోజు మనం ఒక్కసారి ఆ విధంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుల్లో ముందుకు సాగాలి ఒక వ్యక్తి ఈ విధంగా ఆలోచన కలిగి లేనప్పుడు ఈ విధంగా ఒక వ్యక్తి ఆలోచించినప్పుడు ఈ విధంగా ఒక మనుషుని ఆలోచన ఆ విధంగా ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన సహాయం చేయటానికి ముందుకు ప్రభురాడు మన జీవితంలో దేవుడు సహాయం చేయలేడు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి పిలిచినప్పుడు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి రమ్మని చెప్పినప్పుడు ఆ పిలిచిన వ్యక్తి దగ్గరికి రమ్మని చెప్పిన వ్యక్తి ఏం చేస్తాడంటే వెళుతూ ఉంటాడనమాట వెళుతూ ఉన్నప్పుడు ఆ రమ్మని చెప్పిన వ్యక్తి నుండి ఏదైనా ఒకటి ఆశించి ఏదో ఒకటి చేస్తాడేమో ఇస్తారేమో ఏదో ఒకటి దీవెను నా కొందేమో అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైనా పెద్దవాళ్ళు రమ్మని చెప్పినప్పుడు మనం వెళ్ళి ఆ విధంగా ఉన్నప్పుడు ఏదో ఒక మేలును ఏదో ఒక కార్యాన్ని కార్యక్రమాన్ని మనుషుల చేత ఆ విధంగా అప్పుడప్పుడు మనుషులు మేలు పొందుకుంటూ ఉంటారు అయితే ఈరోజు దేవుని మందిరములో ఏముంది మనం ఎందుకు దేవుని మందిరానికి వచ్చాం దేవుని మందిరానికి రాకుండా మనం మన కుటుంబాల్లో మనం మన గృహాల్లో ఉండి దేవుని సన్నిధికి రాకుండా ఉంటే సరిపోతుంది కదా అక్కడే ప్రార్థన చేసుకుంటే అక్కడే మనం ఉంటే మన కుటుంబాల్లో మనం ఉండి పనిపాట్లు చేసుకుంటే సరిపోతుంది కదా ఇంత ప్రయాసపడి ఎందుకు దేవుని సన్నిధికి రావాలి ఎందుకు నా పనిపాట్లు కార్యాలు కార్యక్రమాలు నా వ్యాపారం నా పని ఇవన్నీ ప్రక్కన పెట్టి నేను ఎందుకు ఈ విధంగా దేవుని సమకానికి రావాలి అనే ఒక ప్రశ్న మనకి వచ్చినట్లయితే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు లోకములో లేవు దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనుషులు మన జీవితంలో ఇప్పటికీ మరి అప్పటికీ ఇవ్వలేరు దేవుడు దీవించే విధంగా మనుషులు ఎప్పుడూ మన బ్రతుకులను దీవించలేరు మార్చలేరు మార్పును అందించలేరు అది ఒక దేవునికి మాత్రమే అది సాధ్యము అని ఈరోజు నమ్మి ఒక వ్యక్తి ముందుకు రావాలి వాక్యం చూడండి దావిడి సంకీర్తన ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన భాగం మనం చదువుకుందాం కీర్తన గ్రంథము ఎనభై నాలుగు రెండు అదేవిధంగా ఎనభై నాలుగు నాలుగులో కూడా ఈ రెండు మాటలు ఉన్నాయి మనం ఆ మాటలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం ఎనభై నాలుగు రెండులో మన వాక్యాన్ని చూడగలిగితే యహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది అని ఇక్కడ బైబిల్ గ్రంథములో మనం ఈ మాటను చూస్తూ ఉంటున్నాం చూడండి ప్రాణానికి ఉన్న గుణం వేరు శరీరానికి ఉన్న గుణము వేరు ఆత్మకు ఉన్న గుణాలు కూడా వేరు శరీరము ప్రాణము ఆత్మ రకరకాల గుణాలు స్వభావాలు కలిగి ఉన్నాయి ఇవన్నీ కలిగి ఉన్న ఈ స్వభావాలలో ఈ స్వాభావిక సిద్ధమైన ఈ తలంపుల్లో ఈ ఆలోచనలో ఎటువంటి కార్యాలు ఉన్నాయి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అని మనము చూడగలిగితే శరీరానికి ఉన్న ఆశలు వేరు మన అంతరంగంలో ఉన్న ఆత్మకు ఉన్న ఆశలు వేరు మన మన దేహము లోపల ఉన్న రక్తానికి ఉన్న ఆశలు వేరు శరీరము ప్రాణము ఆత్మ ప్రాణం అంటే రక్తమే రక్తమే ప్రాణం అని బైబిల్ చెబుచుంది కనుక ఈ ప్రాణమే రక్తం రక్తమే ప్రాణం అనగా ఈ శరీరానికి ప్రాణానికి ఆత్మకు ఉన్న ఆశలు పలు పలు రకాలుగా ఉన్నాయి పలు పలు విధాలుగా ఉన్నాయి అయితే ఈ ఎనభై నాలుగు రెండులో భక్తుడు ఏం మాట్లాడుచున్నాడు అని మనము కాస్త మనస్సు పెట్టి ఈ మాటను మనము మనం కాస్త ధ్యానాన్ని చేసినట్లయితే ధ్యానించినట్లయితే యహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని అంటున్నాడు భక్తుని ప్రాణము ఆశపడుచున్నది అని అంటున్నాడు భక్తుని ప్రాణము దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నది అని ఈ విధంగా బైబిల్ గ్రంథములో ఈ మాటను చూస్తూ ఉంటున్నాం ఈ రోజున మనుషునికి ఎన్నో ఆశలు ఈ లోకములో మనము కలిగి ఉంటాం ఈ కలిగి ఉన్న ఈ ఆశలు కూడా కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెడ్డ ఉంటాయి కొన్ని ఉన్నతంగా ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి కొన్ని పనికొచ్చే విధంగా ఉంటాయి కొన్ని పనికిరాని విధంగా ఉంటాయి అందుకనే ఈరోజు దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆశపడే ప్రాణమును దేవుడు ఎవరంటే ఆయన తృప్తిపరిచేవాడైనా ఒక వ్యక్తి జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆశపడి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు తృప్తి ఆ ప్రార్థనకు సంతోషం సమాధానం జవాబును దేవుడు ఇస్తాడని కూడా ఆయన తన గ్రంథంలో ఆ విధంగా వ్రాసిపెట్టాడు అయితే ఇక్కడ భక్తునికి ఉన్న ఆశ ఏమై ఉంది అని మనము చూడగలిగితే మందిరపు ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదయ్యా అని భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక్క మాటలో మనం చెప్పాలంటే జీవము కలిగిన దేవుని యొక్క మందిరాన్ని చూడాలి అని జీవము కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళాలి అని జీవము కలిగిన దేవుని యొక్క మందిరపు ప్రాంగణాన్ని చూడాలి అని ఈరోజు భక్తుడు అటువంటి ఆశను తన జీవితంలో ఆయన కలిగి ఉన్నాడని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు ప్రభు పెఠమైన మనకు మందిరాలు ఎప్పుడు జ్ఞాపకం వస్తాయంటే శుక్రవారం ప్రార్థన మందిరం జ్ఞాపకం వస్తుంది ఆదివారం మన ప్రార్థన మందిరం జ్ఞాపకం వస్తుంది సదస్సులు సభలు సమావేశాలు జరిగినప్పుడు మందిరానికి వెళ్ళాలి అని ఆ తలంపు ఆ తపన ఆలోచన మన జీవితంలో కదులుతుంది మెదులుతుంది ఆ విధంగా మనం చేస్తూ ఉంటాం అయితే ఆ తరువాత రోజులలో ఒక వ్యక్తి ఎప్పుడైనా మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటాడా ఎప్పుడైనా దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటాడా ఎప్పుడైనా దేవాలయ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటాడా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజులలో తప్ప మరి ఎప్పుడు కూడా ఆ మనుషుడు మందిరాన్ని జ్ఞాపకం చేసుకుననే చేసుకోలేడు దావీదుకున్న అలవాటు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఉదయకాల సమయం మధ్యాహ్న కాల సమయం సాయంకాలపు సమయంలో కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి ధర్మశాస్త్రాన్ని పఠించి చదివి ఆయన వాక్య ధ్యానాన్ని చేసుకొని ఆ విధంగా ప్రతిరోజు కూడా తన యొక్క దినచర్య ఆ విధంగా ఉంటూ ఉండేదంట అనగా ఆయన ఒక్కరోజు కూడా మందిరాన్ని చూడకుండా ఉండలేదు మందిరానికి వెళ్ళకుండా ఉండలేదు దేవుణ్ణి సన్నిధికి వెళ్లకుండా ఉండలేదు దేవుడిని సన్నిధిని చూడకుండా ఉండలేదు ఎందుకు ఆయన మనం ఆలోచన చేసినట్లయితే మందిర ఆవరణములను చూడవలనని దావిడ్ యొక్క ప్రాణం ఎంతో ఆశపడి ఉంది అని ఈరోజున బైబిల్ గ్రంథములో ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ఒక మనుషునికి తన ఇల్లు ఏ విధంగా ప్రతిరోజు జ్ఞాపకం ఉంటుందో ఒక మనుషునికి తన బిడ్డలు తన కుటుంబం భార్యకు భర్త భర్తకు భార్య ప్రతిరోజు కూడా ఏ విధంగా జ్ఞాపకం ఉంటారో ఈరోజు దేవుని యొక్క మందిరాన్ని కూడా ఆ విధంగా ప్రభు బిడ్డలు ప్రేమించాలి సహవాసం చేయాలి మందిరానికి వెళ్ళాలి దేవుడి మందిరంతో మనకున్న సంబంధం ఇంకా పెంపొందించబడాలి ఇంకా ఎదగాలి ఉన్నతంగా వెళ్ళాలి ఈ విధంగా ఒక వ్యక్తి దేవుడి సన్నిధితో ఆ విధంగా ఒక మంచి సన్నిహితమైన సంబంధాన్ని పెట్టుకున్నగలిగితే నిజంగా దానికి మించిన ఆ యొక్క సహవాసం ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని మనము గ్రహించాలి ఎనభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగము కూడా మనం చూద్దాం కీర్తన గ్రంథము ఎనభై నాలుగు నాలుగులో కూడా మరొక మాట ఉంది ఆ మాట మనం చూద్దాం ఆ మాట ఏంటంటే నీ మందిరమునందు వారు ధన్యులు అని దేవుని వాక్యములో ఆ మాట మనం చూస్తున్నాం మందిర ఆవరణములను చూడవలనని ఎందుకు భక్తుని ప్రాణం ఆ విధంగా ఆశపడుచు ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే మందిరము మీద ఎందుకు భక్తుని ప్రాణం ఆ విధంగా ఆశ కలిగి ఉంది అని మనము చూడగలిగితే ఆ నాలుగవ వచ్చిన భాగంలో ఉన్న మాట ఏమిటంటే నీ మందిరమునందు వారు ధన్యులు అని ఆ విధంగా భక్తుడు శ్రవిస్తూ ఉన్నాడు అనగా అర్థం ఏంటంటే దేవుని మందిరాన్ని చూడాలని దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుని మందిరంలో భక్తులు నివాసాన చేయాలని ఆ విధంగా ఆ మంచి సహవాసాన్ని దేవునితో ఒక భక్తుడు దేవుని సముఖంలో ఆ విధంగా అడిగి దేవుని చేత దేవుని ద్వారా ఆయన మందిరంలో నివసించే ఆ గొప్ప భాగ్యాన్ని ఆయన అడుగుచున్నాడని రోజు దేవుని వాక్యములో మనము చూస్తున్నాం ఆయన మందిరంలో నివసిస్తే అనగా దేవునితో సహవాసం చేస్తే దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి స్థుతిస్తే దేవుణ్ణి ఆరాధిస్తే ఒక మనుషుడు దేవాలయంలో దేవుని సన్నిధికి వచ్చి దేవునితో ఒక వ్యక్తి ఒక మంచి ఆత్మీయమైన సహవాసం చేస్తే అది తన జీవితానికి ప్రయోజనమా లేకపోతే నిష్ప్రయోజనమా లాభమా లేక నష్టమా అని మన వాక్యంలో చూడగలిగితే ఆయన మందిరం నందు నివసించేవారు ధన్యులు అని దేవుడు చెబుచున్నాడు ధన్యులు అని దేవుడు చెబుచున్నాడు దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చేసే ఆ గొప్ప కృప అందరికీ ఉండదండి అందరూ పొందుకోలేరండి అందరూ దేవుని సముఖానికి రాలేరండి దేవుని సన్నిధికి వచ్చి సమయాన్ని గడపాలంటే ఎంత ఆశీర్వాదమో ప్రభు పాదాల చెంతకు వచ్చి కన్నీరు విడవాలంటే అది ఎంత కృపో దేవుని సన్నిధికి ఒక వ్యక్తి వచ్చి ప్రభు పాదములు పట్టుకొని దావీదు వలె ఉదయకాల మధ్యాహ్న సాయంకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించాలంటే అది ఎంత గొప్ప కృపో మనకెవరికి తెలీదు ఆ విధంగా మనము దేవుని ద్వారా దీవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి గనుక దేవుని యొక్క మందిరపు ఆవరణములను చూడవలనని దావ్యుడు ఎందుకు అనుకుంటున్నాడు అని మనము ఆలోచన చేయగలిగితే దేవుని మందిర ఆవరణంలో నివసించేవారు ధన్యులు గనుక అటువంటి స్థితిని దావీదు పొందాలని దేవుని సముఖంలో దావీదు ఆ ధన్యకర్మని జీవితాన్ని ఆశిస్తూ దేవుని మందిరంలో ఉండాలి దేవుని మందిరంలో గడపాలి దేవునితో సహవాసం చేయాలి దేవుడు తప్ప నా బ్రతుకులో మరొకటి ఏది కూడా ఉన్నతంగా ఉండకూడదు అని చెప్పి భక్తుడు ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉంటున్నాడు దేవుని మందిరంలో ఏముందో మనం ఇంకా చూసుకుని మనం ముందుకు వెళ్దాం దయతో వాక్యం చూడండి అరవై ఐదవ దావిడి సంకీర్తన నాలుగు వచ్చిన భాగం మనం చూద్దాం కీర్తన గ్రంథము అరవి ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగం మనం చూద్దాం అరవై ఐదు నాలుగులో మన వాక్యాన్ని చూడగలిగితే నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని ఇక్కడ వాక్యములో ఒక అద్భుతమైన మాటను భక్తుడు వ్రాసి పెట్టాడు రోజున ప్రజలు మేలు కొరకు ఇక్కడికి అక్కడికి ఈ స్థలానికి ఆ స్థలానికి ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి వెళ్తున్న ప్రజలు చాలామంది లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం చాలామంది ప్రజలు ఈ లోకంలో ఎక్కడికి అక్కడికి ఎక్కడ మేలుంటుందేమో అక్కడ మేలుంటుందేమో ఎక్కడ ఉంటుందేమో అక్కడ ఆశీర్వాదం ఉంటుందేమో అక్కడ ఇక్కడ క్షేమం ఉంటుందేమో అని చెప్పి ఈ రోజున మనుషులు మేలు కొరకు తిరగని స్థలాలు లేవు చేయని కార్యక్రమాలు కార్యాలు లేవు ఈరోజున మనుషులు అన్నీ చూసి అన్ని తర్కించి పరిశీలన చేసి పరిశోధించి ఎక్కడా మేలు కలగనందున మనుషుని జీవితంలో మనుషులు అనుకుంటున్న మాట ఏంటంటే ఇంక మా బ్రతుకు ఇంతేనేమో ఇంకా మా జీవితం ఇంతేనేమో ఇంక మా స్థితిగతులు ఇంతేనేమో ఇంకా మా బ్రతుకు ఈ విధంగా ఉండాలేమో అని చెప్పి జీవితంలో చాలామంది మేలును ఆశించి మేలు పొందక నెమ్మదిని ఆశించి నెమ్మదిని పొందక సమాధానమును ఆశించి సమాధానాన్ని పొందక ఆనందాన్ని ఆశించి ఆనందాన్ని పొందక దుఃఖములో మునిగిపోతున్న ప్రజలు ఈరోజున ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఈరోజు ప్రపంచంలో అట్లాంటి వారు చాలామంది ఉన్నారు అయితే ఈరోజు మేలు తృప్తి ఎక్కడ ఉంది ఈ లోకములో అని మనము చూడగలిగితే కీర్తన గ్రంథము అరవి ఐదు నాలుగులో మన వాక్యాన్ని చూడగలిగితే నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తున్నాం నిజంగా మనం ఈ మాట చదువుకొంచు ఉన్నప్పుడు మనం ఈ మాట ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఈ మాటను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ అరవై ఐదు నాలుగులో ఉన్న మాట ఏంటంటే నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందిదము అని అంటున్నాడు అనగా దేవుని యొక్క మందిరములో ఏముంది అని మన వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథములో మనం ఈ మాటను చూస్తే దేవుడు అనుచున్న మాటను బట్టి మన వాక్యంలో చూడగలిగితే ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏమిటంటే దేవుని మందిరములో మేలు ఉంది దేవుని మందిరములో నష్టం లేదు కీడు కూడా లేదు దేవుని మందిరంలో ప్రమాదాలు కూడా లేవు దేవుని మందిరంలో హానికరమైన సంఘటనలు కూడా లేవు దేవుని మందిరంలో ఏముంది అని మనం చూడగలిగితే ఈ మందిరములో దేవుని మందిరములో దేవుని మందిరానికి వచ్చిన ఆ ప్రజల కొరకు ఏముందంటే ఆయన మందిరములో చాలా మేలు ఉందని ఈరోజు దేవుని వాక్యములు ఆ విధంగా సెలవిస్తూ ఉంది భక్తుడైన దావీదు ఈ విధంగా అంటారు దేవా నీవు చేసిన మేలులకు నేను మీకేమి చెల్లించాలి ప్రభా నేను మీకేమి చెల్లించాలి ఈ మేలులన్నీ నేను జ్ఞాపకం చేసుకొని రక్షణ పాత్రను చేత పట్టుకొని మీకు కృతజ్ఞత వందనాలు తప్ప నేను మరి ఏమీ మీకు చెల్లించలేను ఆయన మీరు నా జీవితంలో చేసిన ఆ మేలులు ఆ అద్భుతాలు ఆ ఆశ్చర్య కార్యాలు ఈరోజు నా జీవితంలో నేను లెక్కించాలి అని అనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నవి ప్రభా వర్ణించలేండి ప్రభా నేను అవి చెప్పలేని ప్రభా ఎన్నో మేలులు మీరు నా బ్రతుకులో చేస్తూ వచ్చారు తండ్రి అని చెప్పి దావీర్చుకొని దేవుని సముఖంలో కృతజ్ఞత వందనాలను చెల్లించి రక్షణ పాత్రను చేతపట్టుకొని దేవునికి స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు అనే ఈ స్థుతి యాగాన్ని భక్తుడైన దావీదు దేవుని సముఖములు ఆ విధంగా అర్పిస్తూ వచ్చాడు అనగా ప్రతిరోజు కూడా మూడు సార్లు ఉదయకాల సమయం మధ్యాహ్న కాల సమయం సాయంకాల సమయము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ వచ్చేవాడు కనుక దేవుని సముఖంలో ఎక్కువ నివాసం చేస్తూ వచ్చాడు కనుక ధన్యునిగా మార్చబడ్డాడు కనుక ఈరోజు అయితే ఇక్కడ వాక్యములో మనము చూడగలిగితే ఇంత అనుభవాన్ని కలిగిన దాగుడు చెబుతున్న మాట ఏమిటంటే ఆయన మందిరములో మన జీవితానికి ఏముందంటే ఏమండి మేలు ఉందని ఈరోజు భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఎప్పుడైనా మనకి విషయం తెలుసా ఎప్పుడైనా మన విషయాన్ని కనుగొన్నామా చేసినట్లయితే మందిరంలో ఆశీర్వాదం ఉందని మేలు ఉందని మనకెవరికీ వాస్తవానికి తెలియదు అయితే రోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుని మందిరంలో ఏముంది అని మనం చూడగలిగితే నీకు వరకు దేవుడు ఏమండి ఆశీర్వాదకరమైన ఏమండి ఆ దేవుని దేవుడు దాచిపెట్టాడు మేలు దేవుడు దాచిపెట్టాడు ఇంకా వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ మేలులో దేవుని సముఖంలో తృప్తి ఉంది అని దేవుని వాక్యములో మనం చూస్తాం దేవుని స్తోత్రము కలుగును కాస్తాం అనగా మనము పొందుకున్న ఈ యొక్క మేలులన్నీ కూడా మన జీవితానికి తృప్తినివ్వాలి సంతోషాన్ని ఇవ్వాలి సమృద్ధినివ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి ఇక చాలు ప్రభు అన్నట్టుగా ఉండాలి ఈ రోజున మనుషులు లోకంలో ఉన్నవారు మేలులు పొందుకుంటున్నారు కానీ మేలులు అనుభవిస్తూ ఉన్నారు కానీ ఆ మేలులో వారి జీవితంలో ఏమి లేదంటే తృప్తి లేదు చాలటము లేదు కొరతగా ఉన్నాయి లోటుపాట్లుగా ఉన్నాయి వెలితగా ఉన్నాయి అంతంత మాత్రానే ఉన్నాయి జీవితంలో చాలి చాలనట్టుగా ఉన్నాయి ఆశీర్వాదాలు చాలీ చాలనట్టుగా ఉన్నాయి మేరలు చాలి చాలనట్టుగా ఉన్నాయి లోకములో ఉన్నవన్నీ కూడా వెలిత కలిగినవిగా ఉంటే లోకములో ఉన్నవన్నీ కూడా సమృద్ధి లేకుండా ఉంటే లోకంలో ఉన్నవన్నీ కూడా చాలీ చాలనట్టుగా ఉంటే ఈరోజు దేవుని మందిరంలో ఏమండి ఉన్న ఆ మేలు ఎట్టిది ఏ విధమైంది అని మన వాక్యంలో చూడగలిగితే ఈ మేలులన్నీ కూడా మనుషుని జీవితానికి తృప్తినిచ్చేవిగా ఉన్నాయని ఈరోజు దేవుని వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది అనగా ఒక్క మాటల్లో చెప్పాలంటే దేవుని సన్నిధిలో నీ కొరకు మేళలు ఆశీర్వాదాలు ఉన్నాయి ఇవి ఎట్లాంటివి అని మన వాక్యంలో చూడగలిగితే నీ బ్రతుకునకు నీ జీవితంలో తృప్తినిచ్చేవా నీ జీవితంలో చాలి చాలనవు కాదు నీ జీవితంలో కొరతగా ఉన్నవు కాదు నీ జీవితంలో కొరతగా కొదువుగా ఉన్నవు కాదు నీ బ్రతుకులు తృప్తినిచ్చే ఆశీర్వాదకరమైన మేళలు ఈ రోజున దేవుని సముఖంలో ఉన్నాయని వాక్యంతో ఆ విధంగా సెలవిస్తూ ఉంది గనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉన్న ఈ మేళలు ఈ ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకోవటానికి ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిని సమీపించాలి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రపు వేళ ప్రతి మధ్యాహ్న కాల సమయంలో శుక్రవారం ఆదివారం ఓ గృహ కొడుకులో కార్యాలలో కార్యక్రమాలలో దేవుని సన్నిధి ఎక్కడ దొరుకుతుందో దేవుని సన్నిధి ఎక్కడ మన జీవితంలో అనుకూలంగా ఉంటుందో అక్కడ ఆ స్థలంలో ఒక వ్యక్తి కనిపెట్టి కాచి వేచి దేవుని సముఖంలో ఒక వ్యక్తి ఆ సన్నిధిని అనుభవిస్తూ ఉంటే ఆ మేలుక్రమణ జీవితాన దేవుడు మన జీవితంలో ఆయన ప్రసాదిస్తాడు అప్పుడు మనకు తృప్తిని నెమ్మదిని సమాధానం ఉంటుంది అప్పుడు ఆ మనుషుని యొక్క జీవితంలో దేవుని విలువైన ఆశీర్వాదాన్ని పొంది ఆ వ్యక్తి విలువైన వ్యక్తిగా వెలగలిగిన వ్యక్తిగా దేవుని కొరకు జీవించే అవకాశం ప్రభు ఆ మనుషునికి సహాయం చేస్తాడు యశా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము వచ్చిన భాగం మనం చూద్దాం యశ గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే నా ప్రార్థనా మందిరంలో వారిని నేను ఆనందింప అనే మాట మనము చూస్తున్నాం దేవుని స్తోత్రం గాక దేవుని స్తోత్రము గాక యశ గ్రంథము యాభై ఆరువ అధ్యాయము ఏడవ వచ్చిన భాగములో మన వాక్యాన్ని చూడగలిగితే ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది అని మన వాక్యములో కాస్త చూడగలిగితే వాక్యం అంటుంది నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను అనగా అర్థం ఏంటంటే దేవుని ప్రార్థనా మందిరములో దేవుని సన్నిధిలో దేవుని సముఖములో జీవము కలిగిన దేవుని మందిరములో ఒక మనుషునికి ఏముంది అని మనము చూడగలిగితే దేవుని సన్నిధిలో ఆనందం ఉంది హలో దేవుని సన్నిధిలో సంతోషం ఉంది దేవుని సన్నిధిలో సంతోష సునాదం ఉంది దేవుని సన్నిధిలో ఏమండి ఆశీర్వాదం ఉంది దేవుని సన్నిధిలో మేలుకరమైన ఆ స్థితి బ్రతకి ఈరోజు మన జీవితంలో ఉన్నాయని ఈరోజు వాక్యమంతం ఆబంగా మాట్లాడుతూ ఉంది ఈరోజు లోకంలో ఒక వ్యక్తి జీవించినట్లయితే ఈ సంతోషం కొరకు చాలామంది లోకంలో ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు ఏవేవో హెచ్చిస్తూ ఉంటున్నారు ఏవేవో వారి జీవితంలో కలిగి వారు జీవిస్తూ ఉంటున్నారు ఈ రోజున ఈ ఆనందాన్ని పొందే విధానంలో అనేక మంది మనుషులు ఈ లోకంలో చాలా రకరకాలుగా ఆ సంతోషాన్ని పొందే ఆ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు ఈ లోకంలో అందుకే అనే మాట ఏంటంటే లోకమిచ్చినట్టుగా కాదు నేనిచ్చే సమాధానం సంతోషం శాంతి నేనిచ్చే సమాధానం లోకమిచ్చినట్టుగా కాదు నేనిచ్చే ఆనందం లోకమిచ్చే విధంగా కాదు నేనిచ్చే సంతోషం లోకమిచ్చే విధంగా ఉండదు నేను ఇచ్చే ఆనందం లోకమిచ్చినట్టుగా ఉండదు లోకంలో ఉన్న సంతోషాలన్నీ ఒక ఎత్తు ఏసై ఇచ్చే సంతోషం ఒక ఎత్తు దేవుడి స్తోత్రము కలుగునుక లోకంలో ఉన్న ఆనందాలన్నీ కూడా ఏసై అనుగ్రహించే సంతోషము ముందు ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమే అవన్నీ కొంతకాలమే అవన్నీ కొంతవరకే మన జీవితంలో ఉంటాయి కానీ ఈరోజు దేవుడిచ్చే సంతోషం ఎంత గొప్పది అని మనము చూడగలిగితే దావిదు భక్తుడు అంటాడు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది ప్రభా అని అంటాడు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆనందింప చేస్తాడో దేవుడు ఆ ఆనందాన్ని పొందుకునే వ్యక్తి ఒక జీవితంలో ఏముంటుందంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఉంది అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఉందని కూడా భక్తుడు ఆ విధంగా ఆనందాన్ని గురించి పదే పదే మాట్లాడుతూ దేవుడు వస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు నా సంతోషం అనేది లోకంలో ఎక్కడెక్కడో ఏవేవో మనుషులు కొనుక్కుంటూ ఉంటున్నారు మనుషులు కొనుక్కుంటూ ఉంటున్నారు డబ్బులిచ్చ మరీ కొనుక్కుంటున్నారు ఈరోజు లోకములో సంతోషం అనేది లోకములో చాలా రకరకాలుగా కొనుక్కుంటూ ఉంటున్నారు వారి బాధలు వారి శ్రమలు వారి కష్టాలు వారి ఇబ్బందులు మర్చిపోవటానికి చిన్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటున్నాడు ఆ వ్యక్తి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తికి కుటుంబంలో బాధలు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు సమస్యలు కుటుంబంలో ఆర్థిక సమస్యలు డబ్బు చాలి చాలనంత డబ్బు కొదువ సమాధానము లేదు కుటుంబంలో నెమ్మది లేదు బయట కూడా ఆ వ్యక్తికి నెమ్మది ఆనందము లేదు ఇన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఆ వ్యక్తి పడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి క్రమేణా 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 మత్తుమందుకు అలవాటు పడ్డాడు బానిస అయిపోయాడు ప్రతిరోజు కూడా అందరిని డబ్బులు అడిగి ఆ ఇంజక్షన్ కొనుక్కొని తనకు తాను కానీ ఆ ఇంజక్షన్ వేసుకుంటూ ఉండేవాడు ఆ మత్తుమందుకు అలవాటు అయిపోయేవాడు ఒకరోజు ఇంజక్షన్ లేకపోతే ఒకరోజు మత్తుమందు లేకపోతే ఆ మనుషుడు పిచ్చోడైపోయేవాడు ఎంతకైనా దిగజారిపోయి ఒక మనుషుని బ్రతిమలాడి కాలువ రేలు పట్టుకొని అయినా సరే ఆ వ్యక్తిని డబ్బులు అడిగి తీసుకొని వెళ్ళి ఆ మత్తు మందు కొనుక్కొని ఆ ఇంజక్షన్ అనేది నరాలకెక్కించుకుంటూ ఉండేవాడు అలవాటు అయిపోయింది జీవితంలో చాలా బాధపడుతూ ఉన్నాడు నెమ్మది లేకుండా జీవిస్తున్నాడు ఆ ఇంజక్షన్ వాడు సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పటికీ ఆ ఇంటికి వెళ్ళి ఏమీ భోజనం చేయకుండా తినకుండా పడుకుండా పోయేవాడు హ్యాపీగా ఉండేదంట సంతోషంగా ఉండేదంట అన్ని మర్చిపోతూ ఉండేవాడంట ఆహ్లాదకరంగా ఉండేవాడంట అయితే మరికొంతకాలానికి ఆయన ఉద్యోగం పోయింది డబ్బులకు బాగా ఇబ్బంది పడ్డాడు చాలా సమస్యల్లో ఉన్నాడు కుటుంబం దినదినం కూడా దిగజారిపోతూ వస్తుంది భార్యకు పెట్టడానికి తిండి లేదు మంచి బట్టలు లేవు వసతు లేదు బిడ్డలకు ఏమండి అంతంత మాత్రమే చదువులు వస్త్రాలు ఇవన్నీ కూడా కొద్ది కొద్ది మాత్రమే చాలీ చాలనట్టుగా ఆ మనుషుడు ఆ జీవితంలో ఆ చిన్న జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటున్నాడు ఉద్యోగం లేదు అన్నీ అయిపోయినాయి చేతిలో డబ్బులు లేవు ఇంత శ్రమ బాధ కష్టపడుతూ ఉన్న ఇబ్బంది పడుతూ ఉంటున్నాడు అయితే ఒకరోజు ఏడ్చుకొని పిచ్చోడైపోయి ఏదో ఒక ఏమండి ఏకాంతపు స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో ఆ వ్యక్తి బాధపడి ఏడుస్తూ ఉన్నాడంట తనకు తాను హాని చేసుకుంటూ ఉంటున్నాడు తనకు తాను బాధపడుతూ ఉన్నాడు తనకు తాను వేదన పడుతూ ఉంటున్నాడు ఇబ్బంది పడుతూ ఉంటున్నాడు నాకెందుకు స్థితి నాకెందుకు జీవితం నాకెందుకు పరిస్థితి నాకు ఆ విధంగా బాధపడుతూ ఉండేవాడు అనమాట తనకి ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన మంచి ఆత్మీయుడు ప్రార్థనాపరుడు ఆ వ్యక్తిని వెతుక్కుంటూ 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 వెళ్ళాడు ఆ వ్యక్తిని చూసినప్పటికీ ఆ స్థితి ఎంతగా దిగజారిపోయిందంటే చాలా అధ్వానంగా దిగజారిపోయింది ఎంత చదువుకున్న వ్యక్తి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఎంత మంచిగా జీవించిన వ్యక్తి చూసినప్పటికీ తన స్నేహితుడు బాధపడ్డాడు కళ్ళల్లో కన్నీరు వచ్చింది వ్యాధనొచ్చింది అదే ఇప్పుడు నీవు ఈ చచ్చిపోయే ఈ స్థితిలో ఉన్న నీవు నీ జీవితంలో ఇంకెవరు నీకు ఆధారంగా లేరు కుటుంబం విడిచిపెట్టేస్తారు భార్య విడిచిపెట్టేసింది బంధువులు విడిచిపెట్టేస్తారు నీకు ఆధారం ఎవరు అని చెప్పి ఆ వ్యక్తి చెబుతుంటే ఆ వ్యక్తి కూడా చాలా బాధపడి కన్నీరు కాడుస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు అదిగో మా దగ్గరలో దేవుని మందిరం ఉంది మందిరానికి రా నీ సమస్య కొరకు మేమంతా కలిసి ప్రార్థన చేస్తాం నీకు ఎటువంటి బలహీనత ఉన్నా ఎటువంటి బడలికి ఉన్నా ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా నువ్వు మనస్సు విప్పి మాతో పని చెప్పొద్దు ఆ దేవుని మందిరానికి వచ్చి దేవునితో చెప్పు ఎందుకంటే ఏమండి ఎస్ఏ యాభై ఆరు ఏడు ప్రకారంగా ఆయన సన్నిధిలో వారిని దేవుడు ఆనందింప చేస్తాడు కనుక ఆయన సన్నిధిలో ఆనందం ఉంది ఆయన సన్నిధిలో సంతోషము సమాధానం ఉంది కనుక నీ సమస్యను దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు దేవునితో చెప్పుకో మనసు విప్పి మాట్లాడు నీ వేదన నీ కష్టము నీ కన్నీళ్లు అన్నీ కూడా దేవునితో చెప్పి ప్రార్థన చేయమని చెప్పి తన స్నేహితుడు ప్రోత్సాహపరిచాడు చెప్పాడు బలపరిచాడు అయితే ఆ వ్యక్తి ఆ విధంగా దేవుని సన్నిధిలో తన స్నేహితుని మాట విని వెళ్ళాడు ప్రార్థన చేశాడు 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 కొంతకాలానికి ఆ వ్యక్తిలో మంచి విడుదల మంచి మార్పు మంచి మారు మనసు మంచి స్వస్థత ఆ మనస్సు మారి రూపాంతరం చెంది ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడి తన అలవాట్లు తన విధానాలు తన కోరికలు తన ఆలోచనలు అన్నీ ఆ రోజు నుంచి ఏమని విడిచిపెట్టి ఏసఐ కొరకు జీవించడం ప్రారంభించాడు ఆ రోజున అనేక మంది తనను చూసి ఒకప్పుడు ఆశ్చర్యపోయిన ఆ మనుషులు బాధపడే ఆ మనుషులు అంటున్న మాట ఏంటంటే ఈ వ్యక్తి ఇంతగా మారాడా ఈ వ్యక్తి మారడు అనుకున్నా ఈ వ్యక్తి జీవితం ఇంకా అంతే అనుకున్నాం ఈ వ్యక్తి యొక్క బ్రతుకు ఇంకా అంతే అనుకున్నాం ఇంత మంచిగా ఏసయ్య జీవితాలను మారుస్తాడా ఇంత మంచిగా మనుషుని జీవితంలో ఏసే ప్రభావితాన్ని కలిగి చేస్తాడా అని చెప్పి ఆ రోజు ఆ ప్రజలు ఆయన చూసి ఎంతో సంతోషించి ఆనందించారంట ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుడి మందిరంలో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే ఆనందింపచేస్తాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆనందింప చేస్తాడు సంతోషింప చేస్తాడు గానాలతో ఆ వ్యక్తిని ఒక వ్యక్తిని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఊరేగిస్తూ వస్తాడు ఉత్సాహంగా దేవుడు ఒక వ్యక్తిని చేస్తూ వస్తాడు అది ఎప్పుడంటే దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి కనిపెట్టి దేవుని సన్నిధికి ఒక వ్యక్తి దేవుని కొరకు నమ్మి విశ్వాసముతో ఆ వ్యక్తి దేవుని సముఖానికి రాగలిగితే వచ్చిన వ్యక్తి దేవుని సముఖంలో మందిరంలో ఆ విధంగా జీవించి ఆశపడి దేవుని కొరకు ప్రార్థన చేయగలిగితే నిజంగా దేవుడు తప్పనిసరిగా ఆ మనుషుని జీవితంలో దేవుడు సహాయం చేస్తూ వస్తాడు కనుక దేవుని సన్నిధిలో ఏముంది అని మనం చూడగలిగితే ఆయన సన్నిధిలో లోకములో లేని సంతోషము దేవుల్లో ఉంది లోకములో లేని ఆనందం దేవునిలో ఉంది లోకములో లేని ఆ సౌఖ్యం దేవునిలో ఉంది లోకములో లేని ఆ నెమ్మది దేవునిలో ఉంది ఈ రోజున అందుకే భక్తుడు అంటున్నాడు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని భక్తుడు చెప్పాడు మరొక మాట చూడండి ఇరిమి ఆ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండు వచ్చిన భాగం మనం చూద్దాం ఇరిమి ఆ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగాండ మన వాక్యములో చూడగలిగితే దేవాది దేవుడు తన వాక్యములు ఈ విధంగా మాట్లాడుచు ఉన్నాడు ఆ మాట ఏంటంటే నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను అనే ఈ మాటను చూస్తూ ఉంటున్నాము ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగాండ మన వాక్యములో చూడగలిగితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న ఈ అద్భుతమైన మాట ఏంటి ఏ విధంగా ఉంది ఏమై ఉంది అని మన వాక్యంలో చూడగలిగితే ఇరవై మూడు ఇరిమియా పదకొండవస్తున్న భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం అంటుంది నా మందిరంలో వారి చెడితనము నాకు అని దేవుని వాక్యం ఈరోజు మనము చూస్తూ ఉంటున్నాము దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని సన్నిధిలో నీకు ఏది అవసరమో నీకు ఏమి అవసరమో అవన్నీ దేవుని సన్నిధిలో ఉన్నాయి నువ్వు ఏ విధంగా జీవిస్తే దేవుడు అవన్నీ నీ జీవితానికి ప్రసాదిస్తాడో అది కూడా వాక్యంలో వ్రాయబడి ఉంది దేవుడు ఇవ్వగలిగిన ఉన్నాయి నీవు పొందుకోవాల్సిన ఉన్నాయి దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు నీవు అందుకునే వ్యక్తిగా ఉన్నాడు దేవుడు ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి అందుకునే వ్యక్తిగా ఉండాలంటే ఇచ్చిన వ్యక్తి అందుకునే వ్యక్తిగా ఉండాలంటే అందుకునే ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చూసేది ఏంటంటే ఇరమ ఇరవై మూడు పదకొండులో వాక్యం అంటోంది నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను అని దేవుని వాక్యం మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం దేవుని స్తోత్రం కాక దేవుని స్తోత్రము కాక ఈరోజు అనేక మంది దేవుని సన్నిధికి మందిరానికి ప్రాంగణానికి వస్తూ ఉంటే ఈరోజు దేవుడు అనేక మందిని ఆయన చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఆ చూస్తున్న ఆ దేవునికి కనిపించింది ఏంటి అని మన వాక్యములో చూడగలిగితే దేవుడు చూస్తున్నప్పుడు ఆ మందిరానికి వచ్చే వారి యొక్క అంతరంగంలో దేవునికి ఏం కనిపించింది అని మన వాక్యములో చూడగలిగితే వారి చరితము దేవుని కనిపించింది వారి పాపము దేవుని కనిపించింది వారి అపరాధము దేవుని కనిపించింది వారి శాపము దేవుని కనిపించింది అపరాధము పాపము శాపము కలిగిన వ్యక్తులు దేవుని సముఖానికి వచ్చి ఇన్నాళ్ళ ఇన్నేండ్లైనా ఒక వ్యక్తి దేవుని సముఖంలో మార్పు మారు మనసు చెందకుండా పొందకుండా నందకుండా ఒక వ్యక్తి దేవుని సముఖంలో పాపాలను కలిగి ఆ విధంగా మనుషుడు జీవిస్తూ ఉంటాయి ఈ జీవితాన్ని బట్టి దేవుడు మందిరానికి వచ్చే వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించడు పొరపాటును కూడా దేవుడు దీవించడు పొరపాటును కూడా ఎందుకు ప్రభ అని మన వాక్యములో చూడగలిగితే ఇరవై మూడు పదకొండులో వాక్యం అంటున్న మాట ఏమిటంటే దేవుని మందిరములో దేవుని యొక్క మందిరానికి వచ్చిన ఆ భక్తులలో ఆ భక్తి జనాంగములలో దేవుని బిడ్డల్లో దేవునికి ఏం కనిపించింది అని మన వాక్యంలో చూడగలిగితే దేవునికి నీ ప్రార్థనా జీవితం కనబడలేదు దేవునికి నీ వాక్యానుసరమైన జీవితం కనబడలేదు దేవునికి నీ మంచి కార్యాలు కనబడలేదు దేవునికి నీ మంచి కనబడలేదు దేవునికి కనిపించింది ఏంటి అని మన వాక్యంలో చూడగలిగితే దేవుడు అంతరంగాన్ని పరిశోధించేవాడు కనుక అంతరంగాన్ని పరిశోధించే దేవునికి నీ మనసులో చెడు దేవునికి కనిపించింది హాలెలుయా హాలె హాలెలుయా ఈరోజు అనేక మంది క్రైస్తవులు దేవుని సముఖానికి ఏ విధంగా రావాలో ఆ విధంగా రావటం లేదు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించటం లేదు ఏ విధంగా ప్రార్థించాలో ఆ విధంగా ప్రార్థించటం లేదు ఏ విధంగా ప్రభుని ప్రేమించాలో ఆ విధంగా ప్రభుని ప్రేమించటం లేదు దేవుని ప్రజలు దేవుని సమ్ముఖానికి రాదగిన విధంగా రావాలి వచ్చే పద్ధతిలో రావాలి వచ్చే విధంగా రావాలి దైవికంగా దైవ దైవ కార్యాలు కలిగి రావాలి ఆత్మ సంబంధంగా ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా ఒక వ్యక్తి విరిగి నలిగిన మనస్సుతో రావాలి ఒక వ్యక్తి మనస్సును కడుక్కొని రావాలి ఒక వ్యక్తి అంతరంగంలో పాపాన్ని దాచుకోకుండా పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సముఖంలో ఆయన కడుక్కొని రాగలగాలి ఈరోజు అనేక మంది దేవుని సముఖానికి వస్తున్నారు కానీ దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు కానీ దేవుని సముఖంలో ఆశీర్వాదాలు నీ కొరకే ఉన్నాయి కానీ దేవుని సముఖంలో ఉన్న ఆశీర్వాదాలు నీ కొరకు దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు నువ్వు పొందుకునడానికి ఈరోజు యోగ్యునిగా లేవు యోగ్యునిగా లేవు పొందుకునే వ్యక్తిగా నీవు లేవు ఎందుకు ప్రభా అని మనం ఆలోచన చేసినట్లయితే అంతరంగాన్ని పరిశోధించే జీవము కలిగిన దేవాది దేవుడు యుహోవా మాట్లాడుతున్న మాట ఏమిటంటే వారి మందిరంలో వారి చరితనము దేవునికి కనిపించిందని రోజు వాక్యములో మనం ఈ మాటను చూస్తున్నాము దేవుని స్తోత్ర బహుశా నీ జీవితంలో మేలు కలగకుండా నీ చరితనమే నీ జీవితానికి అడ్డుగా ఉందేమో నీ జీవితంలో చెడితనమే నీ కుటుంబంలో కార్యాలు జరగకుండా అటుగా ఉందేమో నీ చడితనమే నీ కార్యాలు నీ కార్యక్రమంలో నీ కుటుంబ వ్యవస్థలో నీ జీవితంలో దేవుడు మేలు చేయకుండా అడ్డుగా ఉందేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు క్రైస్తవులు ఎప్పుడు కూడా అనుకునే మాట ఏంటంటే ఆశీర్వాదం దీవన దీవన దీవెనా దీవెనా ఇవన్నీ మన కొరకే ఉన్నాయి ఇవన్నీ మనకి ఇవ్వడానికే దేవుడు పెట్టాడు ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయన మందిరములో ఏముంది అని మన వాక్యంలో చూడగలిగితే ఆయన మందిరములో మేలు ఉంది తృప్తి ఉంది సమాధానం ఉంది నెమ్మది ఉంది ధనియకరమైన జీవితం ఉంది ఆనందం ఉంది ఆశీర్వాదాలు ఉన్నాయి మందిరానికి వచ్చే వారిలో దేవుడు చూసింది ఏంటంటే వారి మందిరములో దేవుని మందిరములోనికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాడు చెడుతనము దేవునికి కనబడింది అని ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఇప్పుడైనా ఒక వ్యక్తి దేవుని సమీపించి ఆ వ్యక్తి ఏం చేయాలంటే అప్పుడు బా నేను ఇంతవరకులో నేను పాపాన్ని విడిచిపెట్టకుండా వచ్చాను నేను పాపాన్ని తండ్రిదేనా లెక్క చేయకుండా వచ్చాను నేను పాపాన్ని దాచుకొని నేను మీ సముఖానికి వచ్చాను నేను పాపమును కలిగి నేను మీ సముఖానికి వచ్చాను ఈరోజు ప్రభా మీ మందిరానికి వచ్చిన నేను పాపాన్ని కప్పుకోకుండా పాపాన్ని అంతరంగంలో దాచుకోకుండా ఈరోజు నేను మీ సముఖములో తండ్రి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తాను నాయన అనే ఒక వ్యక్తి దేవుని సమ్ముఖంలో ఇటువంటి ప్రార్థన చేయగలిగితే ఇటువంటి ప్రార్థన చేసిన వారి యొక్క జీవితంలో ఉన్న చెడుతనాన్ని దేవుడు ఏమైనా క్షమించి ప్రేమించి దాన్ని తీసివేసి మన జీవితాన దేవుడు తప్పనిసరిగా దీవించి ఆశీర్వదిస్తాడు